వంద మందిలో 90 మంది 99 మంది అదే 100 మందిలో 99 మంది అదే సరే నేను ఇప్పుడే కాదమ్మా మీకు మీరు న్యూస్ కాబట్టి మీకు తెలుస్తుంటది ఐ హావ్ టు ఫైట్ దెన్ మోర్ దెన్ లాంగ్ టైం మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఇది ఒకటే స్టేట్ కాదు తెలంగాణ వాసిగా ఇప్పుడు వచ్చాను ఇప్పుడే బయటికి నేను ఎప్పటి నుండి పోరాటాలు చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియాలో ఎప్పుడో మీడియాలో ఎప్పుడో పెట్టారు ఇప్పుడే కాదు అన్ని స్టేట్లలో పోరాడున్నానమ్మా తెలంగాణలో ఇప్పుడు బయటికి వచ్చాను ఓపిక నశించి ఎందుకు గుళ్ళు ధ్వంసం అవుతుంటే ఓపిక నశించి స్త్రీ మీద మూడు నాలుగు అయినాయి చిన్న పాప మీద ఎక్కన్నాం అది కూడా నేను నాకు ఓపిక లేక నేను రావాల్సి వచ్చింది నాకెందుకు రావడం నాకు ఇష్టం లేదు నేను కాటిల్నే ఉంటాను శివాల మధ్యలోనే మంచి ఆనందం ఉంది శ్మశానంలోనే మళ్ళీ నేను కూడా కాపాడుకోవాలి కదా ఎంతో కొంత కాపాడుకోనప్పుడు నాకు నేను కూడా అజ్ఞానితో సమానం అమ్మా కాపాడుకునే బాధ్యత నాకుంది ఇప్పుడు మీకు ఎక్కడైతే మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అక్కడికి వెళ్ళి మీరైతే ఎలాగో చూపిస్తారో దాన్ని కాపాడుకునే శక్తి ఉన్నప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాది కదా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉండాలి అప్పుడు బాధ్యతగా ఫీల్ అయినప్పుడే కదా నేను ఒక అగోరినని నాకు ఉంటది మరి నాకు ఎందుకు ఈ శరీరము ఈ శిక్షణ ఎందుకు ఈ పవర్ ఎందుకు నాకు సో అందుకని అన్నమాట అంతే మరి ఓకే నాకు వైరల్యం అవడం కాదు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఇలా కాకుండా నేను ఇప్పుడు నేను అసలు కొండగట్టు కొమరవెల్లి అటు ఎక్కడ జోగులాంబ వెళ్ళినా కూడా నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు నేను ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా అంటే ఈ గుడి ధ్వంసం ఎప్పుడైతే సికింద్రాబాద్ జరిగిందో అప్పుడు నేను అందరూ అడుగుతున్నా కొద్ది సరే ఒక రెండు మాటలు చెప్పుదాము నా జ్ఞానం పంచితే కానీ ఎదుటోళ్ళకి తెలియదు అనే దాని వల్ల నేను చెప్తున్నాను అదేనమ్మా ముఖ్యంగా అఘోరాలు అనేసరికి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మగవారే ఉంటారు అఘోరాలు అండ్ వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళలేము చూస్తేనే భయపడుతూ ఉంటారు అయితే లేడీగా మీరు ఎందుకు అఘోరాలాగా మారాల్సి వచ్చింది అసలు ముందు నుంచి మీరు అఘోరారేనా లేకపోతే మీ జీవన శైలి ఏ విధంగా ఉండేదండి నేను నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇందులోకి వచ్చాను ఇప్పుడు నాకు 25 26 నడుస్తున్నాయి 26 ఇయర్స్ ఇంకా కొన్ని రోజులలో 26 పడతాయి నాకు చిన్నప్పటి నుండే కన్నెతనం నుండే వెళ్ళిపోయాము కన్నెతనం నుండే ఫ్యామిలీని దూరం చేసుకొని అప్పుడే దైవ సంకల్పంలో ఉండిపోయాము అక్కడక్కడ కొన్ని కొన్ని చేస్తూ ఉండి అలా మా గురుగారు కలిశారు నన్ను తీసుకొని వెళ్ళారు ఫీమేల్ చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు అడిగారు కదా ఆడవాళ్ళు చాలా తక్కువ మంది మగవారినే చూశారు మగవారులు ఆడవాళ్ళు అందరం కలిసి కుంభమేళకు మాత్రమే బయటకు వస్తాం ఒక కుంభమేళ అనేది మాకు పెద్దది పుష్కరం లాంటిది అక్కడ మాత్రమే బయటికి వస్తుంటాము మిగతా టైంలో బయటికి రాము ఇప్పుడు నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే లోక కళ్యాణం చేయాలి నాకున్న జ్ఞానాన్ని నాకున్న శక్తిని 10 మందికి సాయం చేయాలి 10 మంది కష్టాలు తీర్చాలి అనేది ఆ సంకల్పంతో నేను బయటికి రావాల్సి వచ్చింది ఒక ఆడపిల్ల ఇలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కుటుంబం దగ్గర నుండి చాలా ఉంటుంది మీ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఓకే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉన్నా మీ వెనకాల ఉన్న కుటుంబం కూడా అసలు ఏంటి అమ్మాయి ఎందుకు ఇట్లాగా మీరు అనుమతించొద్దు అసలు ఆమెను ఇట్లా పంపించొద్దు అని చెప్పి చాలా వ్యతిరేకలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అలా ఏమి లేదు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు నేను కొండగట్టు అటు వెళ్ళినప్పుడు లేకుంటే నేను ఇటు నుండి మళ్ళీ ఢిల్లీ సైడ్ హరిద్వార్ సైడ్ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు మీ అమ్మ వెళ్తుంది అని చెప్తారు ఎవరో ఒకరు వాళ్ళకు చెప్తుంటే వాళ్ళు అంటారు వస్తే బాగుండు కలిస్తే బాగుండు అని కానీ కలవడం లేదు ఏమనేది అంటే బంధువులు బంధుత్వాలు ఉండయమ్మ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫస్ట్ అంగీకరించారు కొన్ని ఫస్ట్ అంటే ఫస్ట్ ఎవరైనా ఏ తల్లిదండ్రి అయినా అంగీకరించరు ఇక నేను అడుగుతుండగా నేనే ఇంకా నాకు అనిపించింది నేనే ఇంకా డైరెక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సరే వెళ్ళిపోయింది కదా భక్తురాలు అయిపోయింది లీలం అయిపోయిందని వాళ్ళు కూడా ఆనందం ఇప్పుడు చాలా మొత్తం దైవ సన్నిధిలోనే ఉంటారు అంటే దైవారాధన చేసుకుంటూనే ఉంటారు అవును అవును అయితే ఇంకొకటి అమ్మ ఆడవాళ్ళు అనేసరికి ముఖ్యంగా మనం మొత్తం ఒళ్ళు కప్పుకొని ఉండాలి ఆడవాళ్ళందరికీ కూడా ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కళలు ఉంటాయి మనం ఈ విధంగా బతకాలి ఈ జాబ్ తెచ్చుకోవాలి లేకపోతే ఇంత లగ్జరీగా ఉండాలి ఇంత మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చాలా కళలు ఉంటూ ఉంటాయి మరి మీరు ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మీ దరికి రానివ్వలేదా వచ్చినా కూడా మీరు పెద్దగా పట్టించుకోలేదా నాకైతే ఇప్పటివరకు అయితే అలాంటి ఏమో రాలేదమ్మా అలాంటి ఎందుకు వస్తాయి చిన్నప్పుడే నుండే ఇవన్నీ వదిలేసినప్పుడు మేము మాకు ఏది కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వాటిని బట్టి మాకు శిక్షణ ఇచ్చేటప్పుడే అన్నీ ఆపేస్తారు మోమాయ అంటాం మేము మోమాయ అంటే ఇందులో ఏది ఆలోచన రాకుండా సర్వసం ఆయన నామస్మరణ చేస్తూ అమ్మవారి నామస్మరణ చేస్తూ వాళ్ళలో లీలమైపోతుంటూ తాంత్రిక విద్యలో లీలమైపోతుంటూ ఈ శివాల మధ్యలోనే తిరుగుతూ కాటిలో ఉంటూ ఇదే పెద్దది అయిపోయింది కదా ఇంకా వేరే ఆలోచన ఎక్కడొస్తుంది రాదు కదా ఇప్పుడు మీరు అన్నది ఇంకోటి అందరూ ఆడపిల్ల అంటేనే వాళ్ళు అంత డ్రెస్సింగ్ చేసుకుంటారు ఇది అంటారు నేను తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చింది వితౌట్ డ్రెస్
బట్ట లేకుంటే వచ్చాను నేను మరణించిన తర్వాత నా శవాన్ని కూడా ఒక కాటి ఒక పాడమే తీసుకుపోయి కాటిలో పెట్టినంత అప్పుడు కూడా నా బట్ట మొత్తం తీసేస్తారు ఎలా అయితే తల్లి గర్భంలోకి వెళ్ళొచ్చానో మళ్ళీ అలాగే పోతాను మధ్యలో సృష్టించుకుంది మానవుడు బట్ట అది ఎంతవరకు మాలంటోళ్ళకు పనికి రాదమ్మా బట్ట అనేది కానీ మీరు ఇలాగా సమాజంలోనే అందరి ముందు తిరిగేటప్పుడు 100 కళ్ళు 100 రకాలుగా చూస్తూ ఉంటాయి నేను పట్టించుకోను చూస్తే వాళ్ళు చూస్తే నేను పట్టించుకోనమ్మా ఓకేనా ఒక మీకు ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు మానవుడికి బట్ట లేదు అవును మానవ జీవికి ఒకప్పుడు బట్ట లేదు ఒక 1000 ఇయర్స్ కిందట పోదాం బట్ట ఉందా లేదు మరి ఇప్పుడు ఎక్కడ వచ్చింది బట్ట అప్పుడు అందరు దిగంబరులే కదా మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కామానికి పురుషులు అయితే గాని లేకుంటే స్త్రీలు అయితే గాని కామాన్ని కంట్రోల్ చేసుకోలేకనో లేదంటే ఒక వ్యసనాలకు అలవాటై అలా చేస్తారు తప్ప దురు ఆలోచనతోనే దురదృష్టితో చూస్తారు తప్ప అందరూ చూడరా చూడరా చూస్తారు అని మాత్రం నేను చెప్పలేను అందరూ ఒకేలాగా చూడరు కదా అందరూ ఒకేలాగా ఆలోచించారు కదా మరి ఓకే 10 మంది ఉంటే అందులో ఎవడో ఒకడే అలా ఆలోచిస్తాడు ఆ పాపం పరమేశ్వరుడు చూసుకుంటాడు కాళీమాత చూసుకుంటది నేను పట్టించుకోను అవన్నీ అలాంటి విమర్శలు నేను పట్టించుకోనమ్మా నా భక్తేందో నేనేందో నేను ఎల్తూనే ఉన్నా అంతే అదే అండ్ ఫస్ట్ టైం మీ వీడియో చూసిన తర్వాత కేదర్నాథ్లో మీరు అట్లా సంచరిస్తున్నారు ఒక లేడీ అగోరా ఇలాగ మొత్తం కూడా వస్త్రధారణ లేకుండా సంచరిస్తుంది అనుకున్నప్పుడు చాలా వైరల్ అయిపోయింది మీ వీడియో అరే ఏంటి ఆమె ఏంటి ఇలా తిరగడం ఏంటి అని చెప్పి చాలా విమర్శలు కూడా దాని వెనకనే వచ్చినాయి అది మీ వరకు కూడా వచ్చిందో లేదో నాకు తెలియదు నా వరకు అయితే రాదు రాబోలు కూడా అంటే కేదర్నాథ్ అని కాదు మీరు మీరు మా లాంటి వాళ్ళని చూడాలనుకుంటే కాశీ వెళ్ళండి అవును నైట్ టైంలో మాత్రమే రాత్రి వేళల్లో స్మశానాలలో పూజలు చేస్తుంటాము ఉజ్జయిన్ వెళ్ళండి హరిద్వార్ వెళ్ళండి రిషికేశ్ వెళ్ళండి గయా వెళ్ళండి ఓకేనా త్రయంబకేశ్వర్ వెళ్ళండి చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో నైట్ మాత్రమే శవాల కాలుతున్న శవాలలో తాంత్రిక విద్యలు చేసుకుంటాము అక్కడ మాత్రమే ఉంటాము ఆ తాంత్రిక విద్యలు జనాలకు ఉపయోగపడేవా లేకపోతే జనాల్ని నాశనం చేసేవా నాశనం అంటే ఎవరి నాశనం చేయడానికి మేము చేయలేదు నాశనం చేయాలనుకుంటే అందరిని నాశనం చేస్తాం కదమ్మా ఎందుకంటే తాంత్రిక విద్యలు ఈ పదం ఒక్కటే జనాల్ని బాగా భయపెడుతూ ఉంటుంది దీని ఏంటంటే దుర్వినియోగం చేసుకోవడానికి ఎక్కువ శాతం యూస్ చేస్తారు ఇందాక మీకు ఒక వీడియో చూపెట్టాను ఏంటిది శవంని తింటున్నట్టు తిన్నట్టు వీడియో చూసావా నాది విజువల్ గా చూశాను అవునా ఎప్పుడు నిన్న నైటే జరిగింది అది మరి నేను నాశనం చేయడానికి ఎంతసేపు అమ్మా నేను నీ జీవిత ఒకవేళ నిమిత్ చేసిన అనుకో నిమిత్ తాంత్రిక విద్య ప్రయోగిస్తే నిన్ను నాశనం చేస్తే నాకేమొస్తుంది నీకు మంచి చేస్తేనే నాకు ఏదన్నా వస్తుంది తప్ప నీకు నాశనం చేస్తే నీ జీవితానికి నాశనం చేస్తే నాకేమి రాదు అది చేయమని నా పరమేశ్వరుడు నా గురువు నాకు చెప్పలేదు నేను చేయను కూడా నా దగ్గరికి చాలా మంది భక్తులు వస్తుంటారు అగో వాళ్ళు నాకు మోసం చేశారు వాళ్ళు నాకు ఏదో చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకు తాంత్రిక విద్యతోని వశీకరణతోని నాశనం చేయాలంటే నేను అంటాను ఒకటే మాట నేను అది చేయడానికి రాలేదు లోక కళ్యాణానికి వచ్చా నా ధర్మాన్ని గురించి కాపాడుకోవడానికి వచ్చా నా జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చా నా ఏదైతే ప్రకృతి సేవ గోసేవ అన్నదానం ఉందో అది చేయడానికి వచ్చాను అదే చేస్తాను చెప్తాను లోక కళ్యాణం అని అంటే మీరు ఏ విధమైన లోక కళ్యాణం చేస్తారు ఇప్పుడు పెరుగుతున్న మానభంగాలు కావచ్చు అత్యాచారాలు కావచ్చు చిన్నపిల్లల పట్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళ ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంది అని చెప్పుకోవచ్చు మరి మీరు చేసే లోక కళ్యాణం దేనికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది సృష్టికే ఉపయోగపడుతుంది నేచర్ని కూడా కాపాడుతాను స్త్రీని కూడా కాపాడుతాను త్వరలో పెద్ద కమిటీ వేయబోతున్నాను ఆ కమిటీలో చాలామంది మెంబర్స్ ఉంటారు ఎక్కడ ఏది జరిగినా సరే డైరెక్ట్ ఖండించేటట్టు అలా శిక్ష తీసుకోవాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా ముందుకొస్తున్నాము అందరము అది త్వరలోనే మీ ముందు కూడా వస్తుంటుంది త్వరలోనే రాబోతుంది కూడా ఇంకొకటి